ఇప్పుడు చెప్పదలుచుంది పెద్దవాళ్ళందరూ వినండి, రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ప్రధానంగా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు ఎవరికన్నా తెలుసా? తెలియదే. అలాంటి ఇవాళ ఏంటంటే మైక్ పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, ఒకటి 50 40 రోజులకి 40 80 కోట్లు తీసుకుంటున్నాను. ఇవి చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ళ వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలియదు. రామారావు గారు శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప ముసలాయిం చేశాడని ఎవడల్లా, నేను చేస్తే ముసలోడు చేశాడు రా అంటారు. కాబట్టి ఆ మహానుభావుడికి ఈరోజుకి కూడా ఎవరు ఏం తీసుకున్నారో తెలియదు, వదిలేయండి అవన్నీ పక్క. దాన్ని పెద్దవాళ్ళం అయిన మాలాంటి పెద్దవాళ్ళం అంటే ఇన్ ది సెన్స్ అట్లీస్ట్ ఏజ్లో పెద్దవాళ్ళమైన మేము అలాంటి వాళ్ళని బ్లెస్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంటే కొంచెం ఓ చిన్న మాట వాడతా మూసుకుని, లేదంటే అక్కడ లేకుండా వెళ్ళిపోవాలి. అంతేగాని ఆడే బాగుంది, ఆడ కామెడీ ఏంటి, ఈడి కామెడీ ఏంటి, ఈడి కామెడియన్ ఏంటి, ఇట్లాంటి మాటలు అక్కడక్కడ కొంచెం వింటున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. బ్లెస్ దెమ్ అంతే. కుర్రాళ్ళు సన్నీ ఇలాంటి బ్యాచి కుర్రాళ్ళు వాళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా సిన్సియర్గా నేను చెప్తున్న విషయం, ఏదో నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేది కాదు, కానీ ఈ దర్శకులు ఇద్దరికీ, ఐ మీన్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ ఈ దర్శకుడిని ఎంచుకోవడం, ఈ దర్శకుడు ఎంతమంది ఆర్టిస్టులు కావాలో, ఇట్స్ నాట్ ఈజీ. ఈ ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఒకటే కాదు, మాకు ఎట్లాంటి కోరికలు ఉంటాయో మీకు తెలుసు. వాటన్నింటినీ ఒకటి మించి ఒకడు ఏంటి ఆడికి అది ఇచ్చావా మనకి ఇది ఇవ్వా, ఇలాంటి బ్యాచ్లు కూడా ఉంటాయి. వీటన్నిటినీ ఓపిక్గా దగ్గరుండి చేయించుకుని అద్భుతమైనటువంటి ఒక సినిమా కంఠకావ్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని తీసుంటాడు. అది హాస్యరస ప్రధానమైంది అని నేను భావిస్తూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని